అతనికి భార్య ఉంది అయినా కూడా వేరే యువతితో ప్రేమాయణం నడిపాడు నీకు భార్య ఉంది అయినా నన్ను ప్రేమించడం ఏంటి అని ప్రశ్నించినా నాకు నువ్వే కావాలని మాయమాటలతో నమ్మించాడు నిన్నే పెళ్ళాడుతా అంటూ నమ్మించి ఆ యువతికి దగ్గరయ్యాడు ఆ యువతితో ప్రేమాయణం కొనసాగించాడు ఈ మోసగాడి ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మిన ఆ యువతి సర్వం సమర్పించింది తన భార్యను మోసం చేసే అతడు తనని మోసం చేయడని గుడ్డిగా నమ్మింది ఆ వయసులో అతడు చెప్పేదంతా నిజమే అని నమ్మి అతనితో ప్రేమలో పడింది ఇద్దరు దగ్గరయ్యారు కానీ చివరకు మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది తన చావుకు ప్రీడే కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రీడి ఇంటి ముందు ధర్నాకు దిగారు మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తానం శివారు జెండాల తండాలో అనూషా కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు అక్కడే బుక్య సురేష్ కుటుంబం కూడా ఉంటుంది బుక్య సురేష్ కు ఇంతకు ముందే పెళ్ళయింది బుక్య సురేష్ కు అనుషతో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు అయితే అనుషను ప్రేమిస్తున్నాను అంటూ బుక్కే సురేష్ వెంటపడసాగాడు పడసాగాడు పెళ్ళయిందని మరి తనతో ప్రేమ ఏంటి అని అనుష ప్రశ్నించింది ఎవరి స్థానం వారిదే నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానని అనుషను నమ్మబలిగాడు సురేష్ సురేష్ మాటలు నమ్మిన అనుష ఇద్దరూ సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు అనుషను సురేష్ అన్ని విధాలా అనుభవించాడు రాను రాను పెళ్లి విషయంపై అనుష సురేష్పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది సురేష్ చెప్పిన సమాధానం ఇష్టం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడగా అనుష ఆత్మహత్య చేసుకుని ఉంది అనుష మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు ఇంట్లో సూసైడ్ నోట్ రాసి అందులో తన చావుకు కారణం సురేషే అని తెలిపింది దీంతో ఆగ్రహంతో బుక్య సురేష్ ఇంటి ముందు ధర్నాకు దిగారు తన కూతురు బుకే సురేష్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు సురేష్ పై కేసు నమోదు చేశారు